ఈరోజే శంకర జయంతి, అలాగే శ్రీ రామానుజాచార్య జయంతి. ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు. మరి ఇంతటి విశేషమైన రోజు ఈ కథను విన్నా, చెప్పినా, చదివినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మన సనాతన ధర్మ పరిరక్షణకై అవతరించిన అపర శంకరావతారమే ఆది శంకరాచార్యుల వారు. ఆ మహాశివుడే స్వయంగా శంకరుని రూపంలో హిందూ మతాన్ని కాపాడడానికి అవతరించారని భక్తుల నమ్మకం. జగద్గురు ఆది శంకరాచార్యులు సామాన్య శకం పూర్వం 509 విభవ నామ సంవత్సరం వైశాఖ శుద్ధ పంచమి రోజున కర్కాటక లగ్నమందు శివుడి జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రంలో సూర్యుడు, శని, గురు ఉచ్చస్థితిలో ఉండగా కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యాంబ శివ గురువులకు కేరళలోని పూర్ణానది ఒడ్డున ఆది శంకరాచార్యులు జన్మించారు. ఆర్యాంబ శివ గురువులు వృషాచల పర్వతంపై ఉన్న శివుణ్ణి ప్రార్థించి ఆయన అనుగ్రహంతో పుత్రుణ్ణి పొందారు. పార్వతీదేవి సుబ్రహ్మణ్యుడికి ఏ విధంగా జన్మను ఇచ్చిందో ఆర్యాంబ శంకరులకు అదే విధంగా జన్మను ఇచ్చిందని శంకర విజయం చెబుతుంది. ఆయన తన 2వ ఏటా రాయడం, చదవడం, గ్రంథాలు చదవడం మొదలుపెట్టాడు. ఆయన తండ్రి శంకరుల 3వ ఏట చనిపోయాడు. ఆ తరువాత తల్లి ఉపనయనం చేసింది. 7వ సంవత్సరం వచ్చేసరికి వేదాలను అధ్యయనం చేశాడు. ఒకసారి శంకరులు అమ్మవారికి పాలను నైవేద్యంగా పెట్టి వాటిని స్వీకరించడానికి అమ్మవారు రాలేదని తీవ్రంగా విలపిస్తూ ఉండగా ఆ తల్లి ఆయన ముందు ప్రత్యక్షమై ఆయన్ను తన ఒడిలోకి తీసుకుని ఆ పాలను తాగించి తన కరుణా కటాక్షాలను ఆ చిన్న శంకరుల మీద ప్రసరింపచేసింది. ఇది వింటే మీరు ఆశ్చర్యపోతారు. శంకరుల తల్లి వృద్ధాప్యం కారణంగా పూర్ణానదికి రోజు స్నానానికి వెళ్లలేకపోవడం గమనించి శంకరులు పూర్ణానదిని ప్రార్థించి నదిని ఇంటి వద్దకు తెప్పించాడు. ఈ విధంగా నదీ ప్రవాహ మార్గం మారేసరికి గ్రామ ప్రజలు శంకరులు జరిపిన కార్యానికి ఆశ్చర్యపోయారు. తన తపశ్శక్తితో ఆ నదిని తన ఇంటి సమీపంలో ప్రవహించేటట్లు చేశాడు శంకరులు. అలాగే ఆయన సన్యాస ఆశ్రమ స్వీకరణ కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. శంకరులు సన్యాసం తీసుకునే సమయం ఆసన్నం కావడంతో తల్లి అనుమతిని కోరారు. శంకరులు సన్యాసం తీసుకుంటే తాను ఒంటరి అవుతాను అన్న కారణంతో తల్లి అందుకు అంగీకరించలేదు. ఒకరోజు శంకరులు పూర్ణానదిలో స్నానం చేస్తూ ఉండగా ఒక ముసలి వచ్చి ఆయన్ని పట్టుకుంది. అప్పుడు ఆయన తల్లితో ఇలా పలికాడు. తనను సన్యసించడానికి అనుమతి ఇస్తేనే ముసలి తన్ని వదిలేస్తుందని అనుమతి ఇవ్వమని ప్రార్థించాడు. తల్లి అనుమతి ఇవ్వగానే ఆ ముసలి ఆయన్ని వదిలేసింది. ఈ సంసార బంధాలు తన్ని ముసల్లా పట్టుకున్నాయని, ఆ బంధాల నుంచి తన్ను తప్పించమని ఆయన తల్లిని వేడుకున్నాడు. సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తూ ఉండగానే ఆశ్చర్యంగా ముసలి శంకరులను వదిలేసింది. శంకరులు గురువు కోసం అన్వేషిస్తూ ఉత్తర భారత యాత్ర చేసే తలంపుతో తల్లి అనుమతి కోరుతూ ఇలా పలికారు. తల్లి, ప్రాతకాలం, రాత్రి, సంధ్యా సమయంలో ఏ సమయంలో అయినా సరే నన్ను తలుచుకోగానే నీ వద్దకు వస్తాను అని శంకరులు తల్లికి మాట ఇచ్చారు. తల్లి అంతిమ సమయంలో వచ్చి అంతిమ సంస్కారాలు చేస్తానని తెలియచేశారు. ఆయన గురువు గురించి అన్వేషిస్తూ నర్మదా నదీ తీరంలో ఉన్న శ్రీశ్రీ గోవింద భగవత్పాదును దర్శించి ఆయన తన గురువు అని తెలుసుకుని తన్ను శిష్యుడిగా స్వీకరించమని ప్రార్థించారు. గోవింద భగవత్పాదులు ఆయన్ని అనేక పరీక్షలకు గురిచేసి శంకరుల అద్వైత సిద్ధాంతంతో సంతృప్తి చెంది ఆయన్ని శిష్యుడిగా తీర్చుకున్నారు. ఆ తరువాత కొంతకాలానికి గురువుగారి అనుమతితో విశ్వనాథుడి దర్శనానికి, అలాగే వ్యాస మహర్షి దర్శనానికి కాశీ బయలుదేరారు శంకరులు. ఆయనలో అంతర్గతంగా ఉన్న అహాన్ని తొలగించడానికి పరమశివుడు చండాళ్ళి వేషంలో వెంటనే 4 కుక్కలతో వచ్చి ఆయన దారికి అడ్డుగా నిలబడ్డాడు. అప్పుడు శంకరులు చండాళుణ్ణి పక్కకు తొలగమని చెప్పారు. అప్పుడు శివుడు, ఎవరిని తొలగమంటున్నావు, ఈ శరీరాన్నా లేక ఈ శరీరంలో ఉండే ఆత్మనా అని ప్రశ్నిస్తాడు. దానితో శంకరులకి ఆ వచ్చినవాడు పరమశివుడే తప్ప వేరేవారు కాదని గ్రహించి ఆయన్ని స్తుతిస్తూ మనీషా పంచకం చదివారు. పూర్వకాలంలో ప్రభాకరాచార్యుల వారికి ఒక కుమారుడు ఉన్నాడు. అతను మూగవాడు.
అందువల్ల భూతవైద్యం గృహవైద్యం చేయించారు. అయినా అతనికి మెరుగుపడలేదు. దీంతో ప్రభాకాచార్యులు జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల్ని ఇలా అడిగాడు, లేకలేక పుట్టిన మా బిడ్డకు ఇప్పుడు 13 సంవత్సరాలు. వీరిని తమ యోగాశక్తితో యథాస్థితికి తేవాలని ప్రార్థించాడు. ఇక ఆది శంకరాచార్యులు అంతర్దృష్టితో చూశారు. మొత్తం అతనికి అర్థమైంది. అంతర్దృష్టితో అంతా చూసి, ఈ బిడ్డ మహాజ్ఞాని, తండ్రి కర్మిష్టి, వీరిద్దరికీ వాద ప్రతివాదాలు జరిగితే తండ్రి ఓడిపోతాడు. చర్చించాలి కాని హేతువాదం చేయకూడదు. అందువల్లే ఈ బిడ్డ మౌనంగా ఉన్నాడు. ఇది వ్యాధి కాదు అని నిర్ణయించుకుని ఆ బిడ్డను కొన్ని ప్రశ్నలు వేశాడు. ఆది శంకరాచార్యులు బాలుడి తలపై తన హస్తాన్ని ఉంచి ఇలా అడిగాడు, ఎవరు నువ్వు? నీ సంబంధం ఎవరితో? ఎక్కడ్నుంచి వచ్చావు? ఎక్కడికి వెళ్తావు? నీ పేరేమిటి? అన్నారాయనా. దానికి ఆ బాలుడు ఇలా సమాధానం చెప్పాడు, నేను ఆత్మను. నాతోనే నాకు సంబంధం. నాకు రావడం లేదు, పోవడం లేదు. నేను స్థిరుడును, అంతటా ఉండేవాడిని అని ఆ బాలుడు చెప్పాడు. ఆ దృశ్యం చూసి బాలకుడి ఆత్మజ్ఞాన వాక్యాలు విని అందరూ విస్తుపోయారు. ఇక శంకరాచార్యుల వారు ఆ బాలుడి పేరు హస్తామలక అని నామకరణం చేశారు. ఆ పేరుకు అర్థం ఏంటి అంటే, ఆత్మజ్ఞానం వివరించి చెప్పడం ఆ బాలుడికి ఎంత సులువు అని. అందుకే అతనికి హస్తామలక అనే నామకరణం చేశారు. తన జ్ఞానం అందరికీ అర్థమయ్యేలా ఆచరించి చూపగలిగే అద్భుత రహస్యాన్ని అందరికీ వెల్లడి చేసి ఆ పిల్లవాడిలోని జ్ఞానాన్ని బట్టబయలు చేశాడు శంకరాచార్యులు. ఇదంతా చూసిన పిల్లవాడి తండ్రి ప్రభాకాచార్యులు ఏదో దివ్యలోకంలో ఈ ఘట్టం జరిగినట్లుగా మాయలో మునిగిపోయి అంతా మర్చిపోయి ఆది శంకరాచార్యుల పాదాలపై పడ్డాడు. ఆయన అజ్ఞానం పటాపంచలు అయిపోయింది. దీంతో శంకరాచార్యులు అతన్ని లేవమన్నారు. అతను లేచి చేతులు జోడించి ఆజ్ఞా అన్నాడాయన. దానికి శంకరాచార్యులు ఇలా అన్నారు, ఇతను నీ బిడ్డ కాదు, కేవలం ఆత్మస్వరూపమే. ఇతను నాకవసరం. నువ్వు ఎంతో పెద్ద మనసు చేసుకుని ఈ పిల్లవాణ్ణి నాకివ్వు అని ఆది శంకరాచార్యులు ప్రభాకాచార్యులతో చెప్పారు. అంతట ప్రభాకాచార్యులు చిత్తం స్వామి అని పలికాడు. ఈ విధంగా శంకరాచార్యుల వారి శిష్యులందరిలో ముఖ్యుడిగా హస్తామలక ఒకడు. ఆయన కాలినడకన దేశమంతా తిరిగి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ తన సిద్ధాంత వాదనలతో అనేక మంది పండితులను ఓడించాడు. ఆ తరువాత వాళ్లు ఆయనకు శిష్యులు అయ్యారు. అంతటి మహనీయుడు ఆది శంకరాచార్యుల వారు. శంకరుడు ఒకరోజు యథావిధిగా భిక్ష సేకరణకు వెళ్లి ఒక గుడిసెకు వెళ్లాడు. గుడిసెలో ఒక స్త్రీ ఉండడం చూసి గుడిసె ముందు నిలబడ్డాడు. భవతి భిక్షాందేహి అన్నాడు మధురమైన స్వరంతో. ఇది అమ్మా నాకు భిక్ష ఇవ్వండి అని అర్థం. ఆ స్త్రీ చిరిగిన బట్టలు ధరించి చాలా బీదస్థుతిలో ఉంది. అయితే శంకరుడు మళ్లీ భిక్ష వేయమని అడిగాడు. అభ్యాసంలో భాగంగా 3 సార్లు పిలిచినా స్పందన రాకపోతే దూరంగా వెళ్లి పక్కింటికి వెళ్లాలి. కాని లోపల ఉన్న స్త్రీ శంకరుడు పిలవడం గమనించి చిరునవ్వుతో కనిపించింది శంకరుడికి. ఆమెకు ఏం చెయ్యాలో తోచలేదు. ఎందుకు అంటే ఇంట్లో ధాన్యమూ లేదు, కూరగాయలు లేవు, అసలు ఏమీ లేవు. ఆమె ఇలా అనుకుంది, అయ్యో నా దగ్గర ఏమీ లేదు, ఆ చిన్న పిల్లవాడు ఆహారం కోసం నా ఇంటి వద్దే వేచి ఉన్నాడు. అతను సాక్షాత్తు సూర్య భగవానులా ఉన్నాడు. ఎలాగైనా అతనికి ఏదైనా ఇవ్వాలి అనుకుంది. అది ద్వాదశి రోజు. సాధారణంగా ఏకాదశి ఉపవాసం పాటించేవారు ద్వాదశి నాడు ఉసిరి తినడం ఆచారంగా వస్తుంది. అలా తిని ఉపవాసాన్ని విరమిస్తారు. ఒక్క ఉసిరికాయ మిగిలి ఉందని గుర్తుకు వచ్చి వంటగదిలోకి వెళ్లి ఆ ఉసిరికాయని వెతికి ఆ ఎండిన ఉసిరికాయను భిక్షగా ఇవ్వచ్చా లేదా శంకరుడు అంగీకరిస్తాడా అనేది ఆమెకు తెలియదు. ఆమె ఎంతో సంకోచంతో శంకరుడి వద్దకు వచ్చి అతని భిక్షపాత్రలో ఆ ఉసిరికాయను వేసింది. అప్పుడు ఆమె కన్నీళ్లను అదుపు చేసుకోలేక తన ఇంట్లో అందుబాటులో ఉన్న ఏకైక వస్తువును అతనికి ఇచ్చానని, దానిని నైవేద్యంగా అంగీకరించమని హృదయపూర్వకంగా శంకరుణ్ణి అభ్యర్థించింది. ఆ పేదరాలి యొక్క నిస్వార్థతకు శంకరుడు చలించిపోయాడు.
ఇక్కడ ఒక స్త్రీ తనకంటూ ఏమీ లేదు, కాని శంకరుణ్ణి రిక్త హస్తాలతో వెనక్కి పంపకుండా తన దగ్గర ఉన్న ఒక్క వస్తువును కూడా నిస్సంకోచంగా ఇచ్చింది. అతనిలోని ఈ అనుభూతి లక్ష్మీదేవిని స్తుతిస్తూ అందమైన శ్లోకంలా కురిపించింది. ఆ పేద మహిళపై అనుగ్రహాన్ని ఉంచమని సంపదల దేవత అయిన మహాలక్ష్మిని ప్రార్థించాడు, వేడుకున్నాడు శంకరుడు. 21 చరణాలతో కూడిన శ్లోకాలను స్తుతించాడు. దీంతో మహాలక్ష్మీదేవి ఎంతో ఆనందించి ఆకాశంలో కనిపించింది. ఆ పేద మహిళ గుడిసెపై బంగారంతో చేసిన ఉసిరికాయల వర్షాన్ని కురిపించింది. దీంతో ఆశ్చర్యానికి లోనైన ఆ పేదరాలు తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. బాలశంకరుడు పాడిన ఆ శ్లోకమే కనకధరా స్తోత్రం. కనకము అంటే బంగారము, ధరా అంటే నిరంతరం పొయ్యడము అని అర్థం. పున్నోర్కోడ్ గ్రామంలో ఇది జరిగిన స్త్రీల గుడిసెకు స్వర్ణతు మన అనే పేరు వచ్చింది. పున్నోర్కోడ్ కేరళలోని ఎర్నాకులం జిల్లాలో ఉంది. జగద్గురు ఆది శంకరాచార్యుల జయంతి సందర్భంగా మీరు వీలైతే దగ్గరలో ఉన్న శంకర మఠానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి. ఆ విధంగా కుదరకపోతే ఇంట్లోని శంకరాచార్యుల ఫోటో ఉంటే ఆ ఫోటోకి తెల్లటి పుష్పాల మాల అలంకరించి శంకరాచార్యుల ఫోటో దగ్గర ప్రమిదలో ఆవునెయ్యి పోసి 3 వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. అలా శంకరాచార్యుల వారి ఫోటో లేకపోయినా ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని శంకర జయంతి రోజు ఇంట్లో దీపం పెట్టుకుని చదువుకున్నట్లయితే సంవత్సరమంతా శంకరాచార్యుల వారి అనుగ్రహం మీకు కలుగుతుంది. దానివల్ల తిరుగులేని విధంగా రాజయోగం కలుగుతుంది. ఇంట్లో పిల్లలు చదువులో వృద్ధి చెందుతారు. శంకరాచార్యుల వారి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ శ్లోకం ఏంటి అంటే ఇప్పుడు తెలుసుకుందాం. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమా, అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం, అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా. ఇంట్లో దీపాన్ని వెలిగించాక ఈ శ్లోకాన్ని 3 సార్లు పఠించండి. ఈ శ్లోకం చదవడం రానివారు ఓం శివాయ గురవే నమః, ఓం శివాయ గురవే నమః అని 11 సార్లు స్మరించండి. ఇలా చేస్తే జగద్గురు ఆది శంకరాచార్యుల వారి అనుగ్రహం మీకు కలుగుతుంది. దానివల్ల ఇంట్లో పిల్లలకు విద్యాపరంగా మంచి పురోభివృద్ధికి వస్తారు. అదేవిధంగా శంకరాచార్య జయంతి రోజు ఈ విధంగా దానం చేస్తే చాలా మంచిది. శంకర జయంతి సందర్భంగా గొడుగు కానీ పాదరక్షలు కానీ ఎవరికైనా ఒక సద్బ్రాహ్మణుడికి దానంగా ఇస్తే చాలా మంచిది. అదేవిధంగా బ్రాహ్మణులకి స్వయంపాకమిస్తే కూడా చాలా మంచిది. స్వయంపాకము అంటే ఒకరోజు అంటే ఉదయం రాత్రి తినడానికి అవసరమైన బియ్యం, పప్పు, కూరలు, చింతపండు ఇవన్నీ కూడా పంతులు గారికి దానంగా ఇస్తే దీన్నే స్వయంపాకం అంటారు. స్వయంపాకం దానంగా ఇచ్చినా కూడా ఇంట్లో పిల్లలకు ఉండే జాతక దోషాలు తొలగిపోతాయి. వీలైతే ఈరోజు గుమ్మడికాయను తప్పనిసరిగా దానం చెయ్యండి. శంకర జయంతి రోజు వీటిని దానంగా ఇస్తే చక్కని శుభ ఫలితాలు మీకు కలుగుతాయి. శ్రీ రామానుజాచార్యులు సామాన్య శకం 10-17లో నరనామ సంవత్సరం వైశాఖ శుద్ధ షష్ఠి గురువారం రోజు జన్మించారు. శ్రీ పెరంబదూరు జన్మస్థలం. శ్రీ రామానుజాచార్యులు 120 ఏళ్ళు జీవించారు. ఈరోజు ఈయన గురించి తెలుసుకోవడం మహాపుణ్యం. మహాపురుషులందరూ సత్యం కోసమే అన్వేషిస్తారు. మహర్షులు కూడా ఆ సత్యం కోసమే తపస్సు చేస్తారు. తాము నమ్మిన దాన్ని వారు ప్రచారం చేస్తారు. యమునాచార్యుడు కాంచీపురానికి వచ్చినప్పుడు రామానుజుడు చాలా చిన్నవాడు. అప్పుడు అతనికి ఎదురు వెళ్లి ఆహ్వానించడానికి తన గురువైన యాదవ ప్రకాశుడితో రామానుజుడు కూడా వెళ్లాడు. రామానుజుడు యమునాచార్యుడికి సాష్టాంగ ప్రమాణం చేశాడు. అతని వద్ద ఆశీస్సులు కూడా తీసుకున్నాడు. యమునాచార్యుడు అతని శిరస్సు మీద చెయ్యి ఉంచి చిరంజీవివి అవుతావు అని ఆశీర్వదించగానే రామానుజుడు ఎంతో ఆనందించాడు. కాని అప్పుడు అతనితో మాట్లాడే ధైర్యం రామానుజుడికి లేదు. అప్పుడు అతని మనసు అంతగా పరిపక్వత చెందలేదు. ఈ విధంగా కొన్ని రోజులకు యాదవ ప్రకాశుడు రామానుజుణ్ణి వదిలి వేసిన తర్వాత
రామానుజుడు యమునాచార్యుణ్ణి కలవడానికి శ్రీరంగానికి వచ్చాడు. అదే రామానుజుడు మొట్టమొదట ఆ క్షేత్రానికి రావడం. కాని అప్పటికే యమునాచార్యుడు మరణించాడు. ఇక రామానుజుడు దీని గురించి ఎంతో బాధపడి శ్రీరంగంలో ఉండకుండా కాంచీపురానికి వచ్చాడు. యమునాచార్యుడు లేని కొరత రామానుజుడికి చక్కగా తెలిసి వచ్చింది. యమునాచార్యుడు ఉన్నట్లయితే తన సందేహాలన్నింటినీ అతను నివృత్తి చేసేవాడు. ఆ అదృష్టం ఇంకా తనకి లేదు కాబట్టి తానే ధ్యానం ద్వారా, దీర్ఘాలోచన ద్వారా, అన్ని క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా సందేహాలను నివృత్తి చేసుకోవాల్సి వచ్చింది రామానుజుడికి. రామానుజుణ్ణి ఒక ప్రశ్న వేధిస్తుంది. అది ఏంటి అంటే, వేదాలు మొదలైన ప్రమాణాలు సత్యాలా కామా? అద్వైతులు చెప్పినట్లు సత్యాలు కాకపోతే వాటి ద్వారా సత్యాన్ని తెలుసుకోవడం వీలవుతుందా? ఇంతలో అతనికి మరో ప్రశ్న ఎదురైంది. ప్రకృతికి అనుభూతికి ఉన్న సంబంధం ఏమిటి? అసలు ఆ విధులు ఏమిటి? వాటి నుండి తరించడం ఎలా? ఇలా అతనికి అనేక ప్రశ్నలు అతని మనసును వేధించసాగాయి. సమాధానాలు మాత్రం రామానుజుడికి లభించలేదు. ఈ సందేహాలన్నింటినీ తీర్చుకోవడానికి యమునాచార్యుని ప్రధాన శిష్యుడైన గోష్ఠీపూర్ణుడి దగ్గరకు వెళ్లాడు రామానుజుడు. కాని గోష్ఠీపూర్ణుడు రేపు రమ్మని, మాపు రమ్మని చెప్తూ ఉండేవాడు. ఆ విధంగా 20 సార్లు అలా తిప్పి పంపాడు గోష్ఠీపూర్ణుడు. కనీసం తిరుమంత్రాన్ని అయినా తనకు చెప్పమంటే చెప్పలేదు. తనకి ఇంకా పరిపక్వత రాలేదని గోష్ఠీపూర్ణుడు తెలియచేశాడు. పైగా అది అతి రహస్యము అంటాడు. దానిని అంత సులభంగా చెప్పకూడదు అంటాడు. ఇలా చెప్పగానే రామానుజుడు ఇలా అనుకున్నాడు, నిజంగా తిరుమంత్రం అంత రహస్యమైనదా? దానిని నేర్చుకోవడానికి నాకు అర్హత లేదా? ఆ మంత్రం ఎందుకు అంత రహస్యంగా ఉంచబడింది అని అనుకుంటూ ఏ విధంగా అయినా ఆ మంత్రాన్ని తెలుసుకోవాలి అని రామానుజుడికి పట్టుదల బాగా పెరిగింది. ఆ మంత్రం కోసం అతని మనసు ఎంతో ఆరాటపడింది. గోష్ఠీపూర్ణుడు ఎన్నిసార్లు తనను తిప్పి పంపినప్పటికీ తాను విసుగు చెందకుండా వస్తున్నాడు. 100 సార్లు కాదు, 1000 సార్లు తిరిగి పంపినా కూడా పట్టు వదలకూడదు అనుకున్నాడు రామానుజుడు. అలా నిర్ణయించుకుని వస్తూనే ఉన్నాడు. రాత్రి పడుకున్నప్పుడు కూడా రామానుజుడి మనస్సు ఆ తిరుమంత్రం మీదే ఉంది. నిద్ర కూడా సరిగా పట్టట్లేదు. ఒకనాడు ఉదయం లేస్తూనే రామానుజుడు కావేరీ నదిలో స్నానం చేశాడు. కావేరీ తీర్థాన్ని సేవించి మళ్లీ ప్రయాణమయ్యాడు. మార్గ మధ్యలో రామానుజుడికి ఎన్నో ఆలోచనలు తోచాయి. గోష్ఠీపూర్ణుడు ఈసారైనా కరుణిస్తాడో లేదో, అతను తిరుమంత్రాన్ని చెప్పకపోతే తనేం చెయ్యాలి, మరలా శ్రీరంగానికి రావాలా అని ఆలోచిస్తూ వెళ్లాడు. రామానుజుడు వెళ్లేసరికి గోష్ఠీపూర్ణుడు ఇంటి వద్దనే ఉన్నాడు. అతన్ని చూస్తూనే రామానుజుడు నమస్కారం చేశాడు. దగ్గరకు వెళ్లి గోష్ఠీపూర్ణుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇక గోష్ఠీపూర్ణుడు రామానుజుణ్ణి ప్రేమతో లేవదీశాడు. హృదయపూర్వకంగా కౌగిలించుకున్నాడు. రామానుజుడు ఇన్నిసార్లు వచ్చేసరికి అతనికి ఎంతో పట్టుదల ఉన్నట్లు గోష్ఠీపూర్ణుడికి అర్థమైంది. ఇక గోష్ఠీపూర్ణుడు ఇలా అన్నాడు, రామానుజా తిరుమంత్రం కోసం వచ్చావా అని అడిగాడు. ఇక రామానుజుడు ఎంతో ఆనందంతో తల ఊపాడు. ఇక గోష్ఠీపూర్ణుడు రామానుజుడి చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్లాడు. ఇలా పలికాడు, రామానుజా తిరుమంత్రాన్ని నీకు చెప్తాను. ఎవరికీ చెప్పవు కదా ఈ మంత్రాన్ని, ఇతరులకు ఎవ్వరికీ చెప్పకూడదు. ఇలా చేస్తే నీ తల 1000 ముక్కలవుతుంది. దౌరవాది నరకాలను అనుభవిస్తావు. ఇది చాలా రహస్యమైన మంత్రం, దేవరహస్యం. దీన్ని బయటపెడితే దేవతలు కోపగిస్తారు, నిన్ను శిక్షిస్తారు అని గంభీరంగా పలికాడు గోష్ఠీపూర్ణుడు. దానికి రామానుజుడు బయట పెట్టను అన్నాడు. ఇక గోష్ఠీపూర్ణుడు ఇలా పలికాడు, నీమీద విశ్వాసంతో ఈ తిరుమంత్రాన్ని నీకు తెలియజేస్తున్నాను అని పలికి గోష్ఠీపూర్ణుడు చుట్టుపక్కల చూశాడు. ఎవరూ లేరు. ఇక రామానుజుణ్ణి కౌగిలించుకుని రహస్యంగా చెవిలో
తిరుమంత్రాన్ని ఉపదేశించాడు. మంత్ర ఉపదేశం అయిన వెంటనే గోశ్రీపునుడు, "రామానుజ, ఎవరితోనూ చెప్పవు కదా" అన్నాడు. "చెప్పను" అన్నట్లు తల ఊపి సాష్టాంగ నమస్కారం చేశాడు రామానుజుడు. అతన్ని ఆశీర్వదించి వెళ్ళమన్నాడు గోష్ఠీపూర్ణుడు. ఇలా కాలం గడుస్తూ ఉండగా రామానుజుడు ఇలా అనుకున్నాడు, తిరుమంత్రాన్ని విన్నవారందరూ మోక్షానికి వెళ్తారని ప్రసిద్ధి. మోక్షాన్ని పొందాలి అంటే ఎన్నో కష్టమైన సాధనలు చెయ్యాలి కదా, కాని తిరుమంత్రాన్ని జపిస్తేనే ఆ సాధనలన్నీ అవసరం లేదు కదా. అందువల్ల ఆ మంత్రాన్ని అందరికీ చెబితే వారందరూ కూడా మోక్షాన్ని పొందుతారు కదా. అంతకంటే కావాల్సింది ఏముంటుంది? తాను ఆ మంత్రాన్ని బయటపెడితే తనకు నరకం ప్రాప్తిస్తుందని గోష్ఠీపూర్ణుడు తెలియచేశాడు. ప్రాప్తిస్తే మాత్రం ఏముంది, లక్షలాది ప్రజలు మోక్షానికి వెళ్తారు కదా. తాను నరకానికి వెళ్లినా పర్వాలేదు, ఆ నరకాన్ని ఆనందంగా అనుభవిస్తాను అనుకుని రామానుజుడు ఆ మంత్రాన్ని అందరికీ తెలియచేయాలి అనుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడువుగా రామానుజుడు దేవాలయాన్ని సమీపించాడు. దేవాలయం లోపలికి వెళ్లాడు. అక్కడ దేవుడు నవ్వుతూ ఉన్నట్లు కనిపించింది రామానుజుడికి. అప్పుడు రామానుజుడు కళ్ళు మూసుకుని దేవుడికి నమస్కారం చేశాడు. అప్పుడు దేవుడు, "భయం లేదు, వెళ్లి చెప్పు" అన్నట్లు అనిపించింది రామానుజుడికి. ఇక రామానుజుడు ఎత్తుగా ఉన్న దేవాలయ గోపురం పైకి ఎక్కి ప్రజలందరినీ పిలిచి గట్టిగా తిరుమంత్రాన్ని చెప్పసాగాడు. ప్రజలు కూడా రామానుజుడితో గొంతులో గొంతు కలిపి ఆ మంత్రాన్ని పఠించసాగారు. ఇంతలో గోష్ఠీపూర్ణుడు అక్కడికి వచ్చి వేలాది మంది జనం అక్కడ ఉండడం చూసి ఆ మంత్రాన్ని రామానుజుడు చెప్పడం చూసి ఎంతో కోపగించి రామానుజుణ్ణి మందలించాడు గోష్ఠీపూర్ణుడు. మంత్రం ఉపదేశించడం అయిపోయాక రామానుజుడు చిన్నగా గోపురం దిగి గోష్ఠీపూర్ణుడి ముందుకు వచ్చాడు. "ఎందుకు అలా చేశావు, నీకు ఘోర నరకం తప్పదు" అన్నాడు గోష్ఠీపూర్ణుడు. అప్పుడు రామానుజుడు ఇలా పలికాడు, "నాకు నరకం సంభవించినా పర్వాలేదు, లక్షల మందికి మోక్షం లభిస్తుంది. ఆ ఆనందం ముందు నా ఒక్కడి నరకం పెద్దగా బాధించదు. నాకు ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. ఇంతమంది నోట్లో తిరునామం పలికి ఆ తిరునామం తరించింది, మరింత పవిత్రమైంది" అన్నాడు రామానుజుడు. ఇక గోష్ఠీపూర్ణుడు అక్కడ్నుండి వెళ్లిపోయాడు. రామానుజుడు జల్లుకు తెలిపిన ఆ తిరుమంత్రమే ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఈ తిరుమంత్రాన్ని జపించినా, విన్నా, వినిపించినా, చెప్పినా అలాంటి వారికి మోక్షం కలుగుతుంది. కాబట్టి ఎంతో పవిత్రమైన శ్రీ రామానుజాచార్య వారి జయంతి రోజు ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా సకల శుభాలు కలుగుతాయి. జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం మీకు కలుగుతుంది. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ.